ఈ వాతావరణాన్ని కల్పించాడు. మీ అందరికీ తెలుసు, హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా 45 సంవత్సరాలు బడుగు పేద బలహీన వర్గాల వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారి చేత ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము, 12 సంవత్సరాలు ఏమి మాకు, కనీసం మాకు వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము, రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, తాడి కొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు, చివరి దాకా ఇన్ఛార్జ్గా తిప్పారు, 5 సంవత్సరాలు చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు, ఇప్పుడు మరి ఈ యొక్క తాడికొండ బాగలేదు, మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్గా చేయండి, మీదే సీటు అన్నారు. చివరిదాకా కూడా తిప్పించుకున్నారు, సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు. మరలా నన్ను పిలిచి ఎర్రగొండపాలెం వెళ్ళమ్మా నీదే సీటు అన్నారు, మరలా వేరే వారికి ఇచ్చారు. ఇట మాట చెప్పడం మాట తప్పడం వైసీపీ నాయకులకి అలవాటు అయిపోయింది. మన మాట తప్పడం మరిమ తిప్పడం అంటారు, కానీ మాట తప్పేది వాళ్ళే, మడివి తిప్పేది వాళ్ళే. ఈరోజు నేను చెప్తున్నాను, మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు, ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు.